అంటే ఒకసారి ఆడ వెంకట రమణారెడ్డి అసలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. తిరుపతి దేవస్థానంపై గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో టీడీపీ శ్రేణులు అనేక ఆరోపణలు చేశారు. తాజాగా ఇటు ఆ టికెట్లు ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టికెట్లు అమ్ముకున్నారంటూ కూడా ఇవ్వ రుజువులు అంటూ కూడా ఆ నెల్లూరుకు సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆన వెంకటరమణారెడ్డి ఎక్స్ పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. దానికి సంబంధించి మరింత సమాచారం ఆన వెంకటరమణారెడ్డి మనతో పాటు ఉన్నా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ట్విట్టర్లో చేసినటువంటి దానిపైన ఏమంటారు? ఎక్స్ ఖాతాలో నేను గత 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో మొత్తం దర్శనాలు అమ్ముకుంటున్నారు, కోట్ల రూపాయలు సంపాదించారు, రోజా కాడ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రాడ్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ కొడుకు కాడ నుంచి కరుణాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి అస్మిత్ రెడ్డి అంటున్న కరుణాకర్ రెడ్డి కొడుకు వీళ్ళందరూ కూడా దర్శనాలు టికెట్లు అమ్ముకుంటున్నారు. వేల కోట్ల కుంభకోణం ఇది అని గత 3 ఏళ్ళుగా నేను 100 సార్లు ప్రెస్ మీట్లో పెట్టి చెప్పాను. ఈరోజు ఎక్స్ ఖాతాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోయిన సంవత్సరం మే నెలలో 53 మందికి ఒకే లెటర్లో ఏ విధంగా దర్శనం ఇప్పించాడో ఈరోజు ఆ లెటర్ కూడా నేను పెట్టాను. వెంటనే మేము చంద్రబాబు గారు సిబిఎన్ గారిని అడిగేది ఒకటే, ఇటువంటి వెదవల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించుకున్న దొంగల్ని జైల్లో ఉండాలి అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకొక 10 రోజుల్లో ఒక కమిటీ వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కమిటీ అన్ని విధాలుగా జరిగిన అక్రమాలు మొత్తం బయటకు తీసి రోజమ్మైతే ఏమి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అక్కడ దోసుకున్న వెంకటేశ్వర స్వామిని అడ్డం బట్టి దోసుకున్న అక్క ఆ రెడ్లని అందరినీ జైల్లోకి పంపిస్తున్నామని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి సొమ్ము తాకిన్నాయాల ఎవడు కూడా చరిత్రలో బాగుపడలేదనేది అందరూ గుర్తుంచుకోవాలి. తిరుమలలో అన్ని విధాలుగా ప్రక్షాళన మొదలైంది. పంది కుక్కల్ని తరిమేస్తాం తిరుమల నుంచి, మళ్ళీ అక్కడ గోవిందా 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 నామం వినేటట్టు చేస్తామని కూడా మనం చేస్తున్నాం. అంటే గత 2 రోజులుగా మీరు ట్విట్టర్ మీద కావచ్చు, ప్రెస్ మీట్ల ద్వారా కూడా అనేక సార్లు టీడీపీ పైన ఆరోపణలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. తాజాగా టీడీపీ ప్రభుత్వం రావడంతో ఎలాంటి చర్యలు, వారిపైన ఎవరైతే ఉన్నారో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, టీడీపీకి సంబంధించి ఈ ప్రభుత్వంలో ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారు? ఉండిన కవ్వులు దించుతాం, బాగా తిని అక్రమ సొమ్ము తిని బాగా కొవ్వు పట్టింది ఒక్కొక్క దానికి, ఒక్కొక్క నా కొడుక్కి ఆడ అందరు కొవ్వు కరిగిస్తాం, జైల్లోకి పోయి అందరు సన్నంగా నాజూగ్గా బయటకు రావచ్చు. దట్ అప్లైస్ టు రోజక్క కూడా అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, ఒక్కరిని కూడా వదలమని కూడా మనవి చేస్తా ఉన్నా. అంటే మొత్తం మీద కూడా గత 5 రోజులుగా గత 5 ఏళ్ల పాలనలో వైసీ టీటీడీకి సంబంధించినటువంటి అనేక టికెట్ల విషయంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి ఆన వెంకటరామారెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా కూడా అక్కడ టికెట్లు 53 మందికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమ్ముకున్నారని కూడా రుజువు చేస్తూ ఇటు ట్విట్టర్ ఎక్స్లో కూడా ఒక పోస్టును రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాంతో వచ్చినటువంటి రేపు గత 10 రోజుల్లో జరగబోయేటువంటి 10 రోజుల్లో ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఈ కుంభకోణంలో భాగస్థులు ఉన్నారో వారందరిపైన కూడా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా చేస్తాం.